ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2020 సంవత్సరంలో మేషరాశి వారికి గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి, ఆ శుభ ఫలితాలని ఇంకా ఎక్కువగా పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయవచ్చో తెలుసుకుందాము. అంటే ఈ పరిహారాలు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా చాలా సింపుల్గా చేస్తున్నటువంటి పరిహారాలు, దానివల్ల చాలా ఎక్కువగా ఫలితాలు కూడా మనకి లభించే అవకాశం ఉంది. మేషరాశి వారిని కనుక చూసినట్టయితే ఈ సంవత్సరం వారికి గురుబలము చాలా బాగుంది. గురువు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరం నవంబర్ వరకు. అలాగే శని కూడా పదవింట సంచారం చేస్తున్నాడు. రాజ్య శని అనేది ఎప్పుడూ మంచి రిజల్ట్సే ఇస్తాడు. ఉపచాయ స్థానాల్లో శని ఎప్పుడు మంచే చేస్తాడు. అయితే ఆ మంచిని పొందడానికి మాత్రము వీళ్ళు కొంచెము కష్టపడవలసి ఉంటుంది. ఏ విధంగా పదవింట శని యొక్క మంచి ఫలితాలను పొందవచ్చో కూడా తెలుసుకుందాము. అలాగే మూడింట రాహు వీరికి చాలా మంచి ఫలితాలని ఇస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా సెప్టెంబర్ వరకు. కాబట్టి ఇటువంటి ప్రధానమైనటువంటి మూడు గ్రహాల సంచారం ఆధారంగా ఇటువంటి పరిహారాలు చేస్తే మేషరాశి వాళ్ళు మంచి ఫలితాలను పొందగలరో తెలుసుకున్నాము. ఎప్పుడైనా కానీ గురువు మంచి స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటే గోచారంలో గురుబలం ఎక్కువగా ఉంది అని చెప్తాం. అటువంటి గురువు 5-9 స్థానాల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఉదాహరణకి గురువు 1, 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే వీటిలో ఇప్పుడు 9వ ఇంట గురువు సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే వీరికి దైవ బలం చాలా పుష్కలంగా లభించే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు ఇటువంటి దైవ బలం లభిస్తుంది అంటే వీరు పెద్దల్ని, తమ తల్లిదండ్రుల్ని, గురువుల్ని సేవించడం, పూజించడం, వారు చెప్పిన విధంగా నడుచుకోవడం, దీనివల్ల వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొంది వీరు ఎన్నో విజయాలు సాధించగలుగుతారు. అలాగే వీరు నిత్యము కూడా దేవాలయ సందర్శనం చేయడం చాలా మంచిది, ప్రతిరోజు కూడా వీలైనంత వరకు. అలాగే కేతువుతో కూడా కలిసి ఉన్నాడు గురువు. ఎప్పుడైతే గురువు కేతువుతో కలిసి ఉంటాడో ఈ జాతకుడు ఈ సంవత్సరం ఎప్పుడూ కూడా దైవదర్శనము చేయడము, లేదా పెద్దల్ని పూజించడము, గురువుని సేవించడము, ఇటువంటివి చేయడం వల్ల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే దైవానుగ్రహం కూడా లభిస్తుంది. ఇది చాలా మంచి కాంబినేషన్ వారికి, భాగ్యంలో గురువు కేతువుల యొక్క కలయిక. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్రాలను సందర్శించడము, దేవతారాధన చేయడం అనేది ఎంత ఎక్కువగా చేస్తే వీరికి అంత మంచి ఫలితాలు వస్తాయి. దైవానుగ్రహము, తర్వాత పెద్దల యొక్క ఆశీర్వాదము లభించడం వల్ల. అలాగే వీరు చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోవడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతిరోజు వీరు నిద్రపోయేటప్పుడు తమ పక్క దగ్గర పక్కన తన తల పక్కన రాగి చెంబులో నీళ్లు వేసి నిద్రించి పొద్దున లేచి అది ఒక చెట్టు మొదట్లో వేయడము, వీలైతే ఉత్తర దిశలో ఉండి ఏదైనా చెట్టు మొదట్లో వేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే మేషరాశి వారికి కుజుడు అధిపతి. ఎప్పుడైతే కుజుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడో జన్మరాశికి, వీరికి కోప స్వభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. త్వరగా కోపం తెచ్చుకోవడం, అలాగే త్వరగా ఎమోషనల్గా అవ్వడము అని కూడా వీళ్ళ స్వభావంగా ఉంటుంది. కాబట్టి వీరు ఎంత వీలైతే అంత తమ కోపాన్ని దూరంగా పెట్టడము, ఏదైనా సమస్య వచ్చినా నిదానించి ఆలోచించడము, ఇటువంటివి చేయడం వల్ల శుభ ఫలితాన్ని ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. ఎందుకంటే వీరి రాశికి అధిపతి కుజుడు, కుజుడు కోప స్వభావి. కాబట్టి ఈ విషయం మనం ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి జీవితాంతం. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా మంచి గ్రహ సంచారం ఉంది కాబట్టి వీరు మరిన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉదాహరణకి భాగ్యంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో 5వ దృష్టితో జన్మరాశిని చూడడం జరుగుతుంది. అంటే వీరికి దైవానుగ్రహం ఎప్పుడైతే లభిస్తుందో మంచి ఆలోచనలు ఇచ్చి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు చక్కటి పరిష్కారం కూడా ఆ దైవానుగ్రహం వల్ల వీళ్ళకి లభిస్తుంది. అంటే వారి బుద్ధి చాలా చక్కగా పనిచేసేటువంటి కాలం ఇది. అలాగే వీరు విడోస్ ఉంటారు, ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, లేదా ఎవరైనా విధవలు స్త్రీలు ఉంటారు విడోస్,
వాళ్ళని పూజ్యభావంతో చూడడం, వాళ్ళకి వీలైనంత సహాయం చేయడం వల్ల వీరికి చాలా చాలా మంచి రిజల్ట్స్ కలుగుతాయి. అలాగే వీరు ఎక్కువగా బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ తినడం వల్ల కూడా వీరికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు. ఈ రెమెడీస్ ఎలా ఉంటాయంటే, హోమాలు చేయడము, యాగాలు చేయడము, ఇటువంటి డబ్బు ఖర్చు చేసేటువంటి రెమెడీస్ కాకుండా మనం చక్కగా ఇంట్లో ఉండే చాలా మినిమం ఖర్చుతో శ్రమతో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి రెమెడీస్ నేను చెప్పబోతున్నాను. అలాగే ఎప్పుడు వీలైనప్పుడు ప్రతిరోజు కూడా గోమూత్రంతో ఇల్లును శుద్ధి చేయడం, చిలకరించడం వంటిది సాయంత్రం సమయంలో పొద్దున సమయంలో చేయడం అనేది చాలా మంచిది. అది కూడా కపిల గోవు యొక్క మూత్రము లేకపోతే దేశవాళీ గోవు యొక్క మూత్రాన్ని తీసుకుని దాన్ని ఇంట్లో చిలకరించడం వల్ల వీళ్ళకి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. నెగిటివిటీ అనేది దూరం అవుతుంది వీరింట్లోంచి. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఉచితంగా గిఫ్ట్స్ని తీసుకోకుండా ఉండడం అనేది వీరి యొక్క అభివృద్ధికి చాలా సహాయం చేస్తుంది. అంటే ఎవరి నుంచి ఉచితంగా కూడా ఏది మనం తీసుకోకూడదు గిఫ్ట్స్ లాంటివి. అలాగే సాయంత్రం పూట గోధుమలు బెల్లము ఈ రెండూ కలిపినటువంటి స్వీట్ని చిన్నపిల్లలకు పంచడం వల్ల వీళ్ళకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే వీరికి గురువు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడు, శని కూడా చాలా మంచి ప్లేస్లో ఉన్నాడు, స్వక్షేత్రంలో, రాజ్యంలో, కేంద్రంలో, రాజకేంద్రంలో, స్వక్షేత్రంలో, మకరంలో శని ఉన్నాడు. కాబట్టి ఈ శనికి గురువుకి అలాగే రాహుకి సంబంధించినటువంటి పరిహారం ఎప్పుడైతే వీళ్ళు చేస్తారో వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. విరివిగా ఎప్పుడైనా వీరింట్లో ఫంక్షన్ జరిగినప్పుడు, పుట్టినరోజు కానీ లేదా ఇతరత్ర ఫంక్షన్స్ ఏదైనా జరిగినా స్వీట్స్ కంటే కూడా స్వీట్స్ బదులు వచ్చిన గెస్ట్కి సాల్ట్తో చేసినటువంటి ప్రిపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక ఐటమ్స్ తినే ఐటమ్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా వీళ్ళకి సహాయం చేస్తుంది. అలాగే వీరు ఆవులకి ఆహారాన్ని తినిపించడం అనేది కూడా మంచి రెమెడీగా చెప్పొచ్చు. అంటే గురువు యొక్క బెనిఫిక్రెషన్స్ పెంచాలి అంటే గోసేవ చేయడం అనేది వీళ్ళకి చాలా ఉపకరిస్తుంది. గోసేవ ఎలా చేయాలి అంటే గోవికి పచ్చగడ్డి తినిపించడము, నానబెట్టి నవధాన్యాలు మొలకలు వచ్చినవి తినిపించడము, అలాగే గోవికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేయడము, ఇటువంటి వాటి వల్ల మనకి గోసేవ ఫలితం లభించి పాజిటివ్ రిజల్ట్స్ బాగా ఎన్హాన్స్ అవుతాయి. అలాగే ఆవుకి వీరు స్వీట్ చపాతీని కూడా తినిపించడం మంచి రెమెడీగా చెప్పొచ్చు. వీరికి అంటే ఆ చపాతీ చేసేటప్పుడు అందులో సాల్ట్ వేయకుండా బెల్లం కలిపి దాంతో చపాతీ చేసి ఆవుకి తినిపించడం. అలాగే వీరు కుక్కల్ని కూడా ఆదరభావంతో చూడటము, ఆ కుక్కలకి ఈ స్వీట్ చపాతీ తినిపించడం అనేది కూడా చాలా చక్కటి రెమెడీగా పనిచేస్తుంది ఈ సంవత్సరం మేషరాశి వారికి. అలాగే వీరు ఎంత వీలైతే అంత అంటే ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు ప్రతిరోజు కూడా వీలైతే దేవాలయ సందర్శనం చేయడం అనేది చెప్పదగ్గ రెమెడీ. ఎందుకంటే వీరికి రాజ్యంలో శని ఉన్నాడు, భాగ్యంలో గురువు ఉన్నాడు, ఇద్దరు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు ఇటువంటి చిన్న టెక్నిక్ పాటించడం వల్ల. అయితే గుడికి వెళ్ళినప్పుడు ఒక నియమంతో రెగ్యులర్గా ఒక టైం పెట్టుకుని వెళ్ళడము, రోజు ఉదయాన్నే వెళ్ళడము, లేకపోతే వీలైతే సాయంత్రం వెళ్ళడము, అయితే ఏదో ఒక సమయంలో వెళ్ళి అక్కడ దీపారాధన చేసి, వీలైతే ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఏదో ఒకటి అక్కడ దానం చేసి రావడం, దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే దేవాలయ సందర్శనం చేసినప్పుడు వీరు శనగల్ని ఒకటి పావు కేజీకి తక్కువ కాకుండా శనగల్ని దానం ఇవ్వడం అనేది చాలా చెప్పదగ్గ రెమెడీ ఈ రాశి జాతకులకి సంవత్సరం అంతా కూడా. అలాగే ఇంట్లో ఏది కూడా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే మనం కొంచెం అందంగా ఉండేవి అటువంటి ఐటమ్స్ కొన్ని డిస్ప్లేలో పెట్టుకుంటూ ఉంటాం కబోర్డ్లో, ఏనుగు దంతాలతో చేసినటువంటి ఏ డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో ఉంచడం మంచిది కాదు, అది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఆర్టిస్టిక్ ఐటమ్స్ ఉంటాయి చూడడానికి చాలా బాగుంటాయి, అయితే ఏనుగు దంతాలతో కనుక చేసినటువంటివి అయితే వాటిని ఇంట్లో పెట్టుకోకుండా ఉండడం అనేది వీళ్ళకి చెప్పదగ్గ రెమెడీ. ఇక శని 10th హౌస్లో ఉండడం అనే దాని గురించి కొంచెం మనం చర్చించుకుందాం. 10th శని ఉంటే మంచే చేస్తాడు అల్టిమేట్గా. అయితే శనికి 3, 6, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్తారు. అయితే 10th కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాడు.
అయితే ఎప్పుడు ఇస్తాడు అనేది మనం ఆలోచిస్తే, ఒక క్రమశిక్షణ అంటే డిసిప్లిన్, ఒక నియమ పాలన, ఇవి చేస్తూ కనుక వారి ఉద్యోగంలో వ్యాపారంలో రోజు కనుక ముందుకెళ్ళగలిగినట్టయితే వారికి మంచి రిజల్ట్స్ ఇస్తారు. అంటే వీరు నైతిక విలువలు పాటించాలి, అలాగే కష్టపడి పనిచేయాలి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ, అప్పుడు శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అంటే శని రాజ్యంలో రావడం వల్ల ఏమిటి అంటే, వారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కష్టాలు ఎదుర్కొంటారు. అయితే దాన్ని మనం ఎలా చూడాలి అంటే, మనం కష్టపడి నిజాయితీతో కష్టపడి ఒక డిసిప్లిన్ ప్రకారం చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ వచ్చే రిజల్ట్స్ని మాత్రం పాజిటివ్గా మనకి అందించడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా ముందుకెళ్ళడము, గుర్తింపు లభించడము, ప్రశంసలు లభించడము, అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావడము, ఇంకా కొత్త క్లయింట్స్ రావడము, ఎక్స్పాండ్ అవ్వడము కూడా జరుగుతుంది. అయితే శనికి కూడా అటువంటి రిజల్ట్స్ రావాలి 10th హౌస్లో ఉన్నప్పుడు అంటే, నిత్యము దేవాలయ సందర్శనం అనేది చాలా చాలా సహకరిస్తుంది. కాబట్టి ఈ రాహువు, శని, గురు, కేతు ఇటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు మంచి స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మేషరాశి జాతకులు సద్వినియోగం చేసుకుని వచ్చే రిజల్ట్స్ని ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ చేసి పొందడానికి చక్కటి అవకాశం ఈ సంవత్సరం 2020. ఇది దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు తగినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుని రోజు ఈ రెమెడీస్ వీలైనంత వరకు పాటించడం అనేది వాళ్ళకి చాలా సహాయం చేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా ఎల్లప్పుడూ కూడా కుంకుమను ధరించడం నుదుటన, అది చాలా చెప్పదగ్గ రెమెడీ ఈ జాతకులకి. కాబట్టి ఇటువంటి ఈ రెమెడీ కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన వారికి చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళ రాశికి అధిపతి కుజుడు. అది కాక ఈ సంవత్సరము వారు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆరాధన నియమబద్ధంగా చేస్తారో మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే ప్రతి మంగళవారము లేదా అలాగే శనివారం కూడా ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడము, మల్లె నూనె, చెమిలిక తేల్ అంటారు హిందీలో, మల్లె నూనెను సమర్పించడము, ఆ నూనెతో దీపారాధన చేయడము కూడా వీరికి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక రెమెడీగా చెప్పచ్చు. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు సింధూరము, మల్లె నూనె సమర్పించడము, మల్లె నూనెతో దీపారాధన చేయడము, స్వామికి నమస్కారం చేసుకుని రావడము దేవాలయంలో వీళ్ళకి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక చక్కటి పరిహారము. శనివారం కంటే కూడా మంగళవారం అనేది చెప్పదగినటువంటి పరిహారం వీళ్ళకి ఆంజనేయ స్వామికి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ని చేసి వాళ్ళు చక్కటి ఫలితాలు పొందుతారు అని మనం ఆశించవచ్చు. కాబట్టి వారికి మేలు చేసే గ్రహాలు ఈ సంవత్సరము గురువు, కేతువు, శని, రాహు. సో బుల్లెట్ పాయింట్స్ మనం సమ్మరీ చెప్పుకోవాలి అంటే, నిత్యం దేవాలయ సందర్శనము, పెద్దల్ని, గురువుల్ని, తల్లిదండ్రుల్ని సేవించడము, పూజించడము, వారు చెప్పినట్టుగా నడుచుకోవడము, అలాగే మనకంటే వయసులో పెద్దగా ఉన్నవాన్ని గౌరవించడము, నుదుటన కుంకుమ ధరించడము, గోసేవ చేయడము, కుక్కలకి స్వీట్ చపాతీలు ఆహారంగా ఇవ్వడము, ఇటువంటివి చేయడం వల్ల వారికి మంచి రిజల్ట్స్ కలుగుతాయి. అలాగే శని ఎప్పుడైతే 10th లో ఉన్నాడో, ఇదివరకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, పేదవారికి, అనాథలకి, గుడ్డివారికి వీరికి యథోచితంగా దానం చేయాలి. ముఖ్యంగా వీరికి చెప్పదగ్గ రెమెడీ ఏమిటి అంటే, అంధులకి, బ్లైండ్ పీపుల్కి 10 మందికి ఆహారాన్ని అందించడం అనేది వీళ్ళకి చెప్పదగ్గ రెమెడీ. 10 మంది గుడ్డి వాళ్ళకి ఆహారాన్ని పెట్టడం కూడా వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. కాబట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి హోమాలు, జపాలు చేయించడం కంటే ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేసి అద్భుతమైన ఫలితాలను మనం పొందవచ్చు. కాబట్టి ఈ విధంగా వారు చక్కగా ఈ రెమెడీస్ ఆచరించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.